మా అమ్మ ఇంటికి వచ్చావు, సంతోష్ని తీసుకొచ్చాను. మీకు మీ అమ్మతోనే రిలేషన్? సంతోష్ కంటే సంతోష్కి అమ్మమ్మ. అమ్మమ్మ నాకు అమ్మ. మీ అమ్మగారి గురించి చెప్పండి సార్, మీ అమ్మగారి గురించి చెప్పండి. అంటే అమ్మ గురించి అంటే రియల్ అమ్మ, రియల్ గురించి కావాలి, రియల్ అమ్మమ్మ గురించి కావాలి. అంటే నాకు అదృష్టం లేదు, నా చిన్నప్పుడే అమ్మమ్మ పోయారు, కానీ అమ్మమ్మలాగా మా సుమిత్ర గారిని తలుచుకున్నాను. ఆవిడని చూసేటప్పుడు ఒక చిన్న ఈర్ష కూడా వచ్చింది నాకు. ప్రొడ్యూసర్కి, సుందర్ గారికి ఎందుకు అంత కోపం అనేది అర్థమవుతుంది. ఒక 10 ఏళ్ళు తర్వాత పుట్టుంటే బాగుండేదేమో అని అనిపించేది. ఒక మహానటి సినిమా చూసేటప్పుడు సావిత్రి గారి పీరియడ్లో లేదే అని బాధపడేదాన్ని. ఇప్పుడు ఈ అమ్మమ్మ చూసిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత పుట్టుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. నాకు ఈ అమ్మమ్మగారి ఇంట్లో సూపర్ డూపర్ క్యారెక్టర్ ఇచ్చారండి, బంగారం పిన్ని క్యారెక్టరు, చాలా మంచి క్యారెక్టరు. నాకు అత్తయ్యలు మామయ్యలు పిన్ని, నేను 14 ఇయర్స్ అప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను. నా రిలేషన్స్ అన్నీ ఇక్కడే, అక్క బావ అన్నయ్య వదిన పిన్ని అమ్మమ్మ అన్నీ కూడా ఇండస్ట్రీనే అనమాట. సో ఇక్కడ ఈ అమ్మమ్మగారి ఇంట్లో నేను ఎంత ఎంజాయ్ చేశానో, ఎంత గోల్ చేశానో, ఎంత అల్లరి చేశానో వీళ్ళందరూ నవ్వులు రికార్డ్ చేస్తే తెలిసిపోతుంది. సో అంత ఏడుపు, బాధ, కష్టం, సుఖం అన్నీ పంచుకున్నామండి. సో అమ్మమ్మగారి ఇల్లు అప్పుడు మిస్ అయినా కూడా భగవంతుడు నాకు ఈ అమ్మమ్మగారి ఇల్లు ద్వారా నాకు ఈ ఎంజాయ్మెంట్ నాకు ఇచ్చారు. వర్క్ చేసిన ప్రతిరోజు మాకు ఎలా అనిపించింది అంటే ఏదో పిక్నిక్ వెళ్ళాం, షూటింగ్కి వచ్చినట్టు లేదు, పిక్నిక్ వెళ్ళినట్టే అనిపించింది. అలా వనభోజనం చేస్తూ అంత ఎంజాయ్ చేస్తాం. అరే కష్టాలు చూసాం, అక్కడ సుఖం చూసాం, అన్నీ చూసాం. ఈ 25 డేస్ వర్క్ చేసాం మేము, ప్రతిరోజు లేని ఆర్టిస్ట్ లేదు అక్కడ. ఎక్కడ చూసినా ఫిల్మ్ సిటీలో మొత్తం క్యారవన్సే, కానీ క్యారవన్ అందరూ వేస్ట్, అది మేమందరూ సెట్లోనే కూర్చునేవాళ్ళం. రానిచ్చేవాళ్ళా, వెళ్ళనిచ్చేవాళ్ళా, క్యారవన్కి వెళ్ళలేదు. కానీ ఎందుకంటే అమ్మమ్మ ఇల్లు అలా అనిపించింది మాకు. ఈ ఫీలింగ్ మీకు కూడా కలుగుద్ది. ఈ అమ్మమ్మని తప్పకుండా చూడండి, మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. దీన్ని సినిమా అని భావించి చూడకండి, ఇది ఒక ప్రతి కుటుంబ కథ. అదే మనసులో పెట్టుకొని మీరు వెళ్ళి దయచేసి చూసి, మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న సుందర్ గారికి కానీ, ప్రొడ్యూసర్స్కి కానీ, అందరికీ మీ దీవెనలు అందించి మీ సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీ ముందుకు వస్తాయి. డైరెక్టరు చాలా కాలం నుంచి ఈ కథని తయారు చేసుకుని కసి ఉంది కానీ కంగారు లేకుండా చాలా క్లియర్గా ఈ సినిమాని తీశాడు. అలాగే ప్రొడ్యూసర్లు ఇద్దరూ కూడా అతనికి దొరకటం అతని అదృష్టం, ప్రొడ్యూసర్లకి అంత మంచి డైరెక్టర్ దొరకటం వాళ్ళ అదృష్టం. ఎక్కడా కూడా తక్కువ కాకుండా ఏం కావాలంటే అది డైరెక్టర్కి ఇచ్చి ఈ సినిమాని చాలా బాగా తీశారు. అందరికీ నమస్కారం. ముందుగా నాసారయ్య గారికి, శ్యామల గారికి థ్యాంక్స్ అండి. మీ ఇద్దరు ఒప్పకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. నాసారయ్య గారు థ్యాంక్ యూ సో మచ్, శ్యామల థ్యాంక్ యూ, అలాగే ఆర్టిస్టులందరికీ. మీ సపోర్ట్ లేకుండా ఇంత మంచి సినిమా చేయలేమండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రసూల్ గారికి, సినిమాని ఎంతో అందంగా చెప్పిన రసూల్ గారికి థ్యాంక్ యూ. రసూల్ గారు మా కళ్యాణ్ రమణ గారు రెండు మంచి సాంగ్స్ ఇచ్చారండి, ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాయి కార్తిక్ గారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి సినిమాకి, చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చారండి. అలాగే సినిమా 25న వస్తుంది, మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ గారి ఇల్లు అనే సినిమాలో నేను చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అమ్మమ్మ గారి ఇంట్లో చేయనందుకు చిన్న బాధగా ఉంది నాకు కొంచెం. సో నెక్స్ట్ టైం ఎక్కడన్నా సుందరనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగశౌర్య నాకు చాలా ఇష్టమైన హీరో, సీరియస్లీ. ఎందుకంటే చాలా క్యాజువల్గా ఉంటాడు, డైలాగ్ చెప్పినా సరే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అయినా సరే యాక్టింగ్లో అస్సలు ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం సీరియస్లీ. మా సుందర్కి బంధాలంటే ఇష్టం, అనుబంధాలంటే ఇష్టం, విలువలంటే ఇష్టం, ఈ ఆప్యాయతలంటే ఇష్టం. ఈ ఇష్టాలన్నిటినీ కలబోసి అమ్మమ్మ గారి ఇల్లు చేశాడు. అంచేత ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కనపడతాయి. అటువంటి మా సుందర్కి ఇది ఒక అద్భుతమైన చిత్రం తప్పనిసరిగా అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది అమ్మమ్మ గారి ఇల్లు. ఎందుకంటే అందరూ అనుకుంటుంటారు నేను సాయికర్తి అనగానే బటాసు, సుప్రీము, రాజాది గ్రేట్, కమర్షియల్ సినిమాసు, మాసు ఇదే అనుకుంటారు. కానీ ఫస్ట్ టైం నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సుందర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత ట్రెడిషన్ మూవీ, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్న మూవీ అండ్ శౌర్య గారితో చేసే, శౌర్య గారితో
ఇంకా నేను మ్యూజిక్ చేయలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసాను. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇటువంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం అనేది చాలా హ్యాపీగా, ఫస్ట్ టైం నేను అంటే ఫుల్ లెంత్ మెలోడీ, ఒక మెలోడీ నాలో ఉన్న ఒక ఫీల్ మెలోడీ కూడా బయటకు వచ్చింది ఇది సినిమా ద్వారా. నేను ఫుల్ హ్యాపీగా చేశాను ఈ వర్క్. అందరికీ నమస్కారం. I had a great time being a part of this film. I'd like to thank Sundar Garu, the super energetic and high-spirited director, for constantly motivating me. And my producers, Kumar Garu and Rajesh Garu, my co-star, Shaurya Garu, and the entire team and the cast and crew for making it such a wonderful experience. This cinema cheyakapothe naaku Rajesh Garu parichayadu kaadu, కుమార్ రాజా పరిచయమేటి కాదు, సుందర్ పరిచయమేటి కాదు, నా డార్లింగ్ నాగసౌరి పరిచయమేటి కాదు. నాకు ఎక్కువ కనెక్ట్ అయిపోతాను సో త్వరగా జనాలతో. నేను ఉంటే నా చుట్టూరు 10 మంది ఉండాలి అనుకుంటాను ఇప్పుడు. నాకు సుధా నేను బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, మా ఇద్దరిది దానికన్నా కూడా ఎక్కువ నాకు సుధండి. ఈ సినిమాలో ఈ సినిమా థియేటర్కి వెళ్తే మీరు సినిమా థియేటర్కి వెళ్ళారని ఫీల్ అవ్వరు, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. సుందర్ డైలాగ్స్ అద్భుతం. నేను రసూల్ గురించి ఏం చెప్తాను, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్ రసూల్, బెస్ట్ బిహేవియర్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్ రసూల్, లవ్ యూ డార్లింగ్. నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఒక చెట్టు కింద ఒక యూనిట్ 25 రోజులు భోజనం చెట్టు అన్నది చాలా సంవత్సరం క్యారవాన్లకు అలవాటు పడిపోయిన మనుషులు క్యారవాన్ నుంచి బయటకు వచ్చి మనుషులా జీవించామే అనిపించింది నాకు. నాకు చాలా తృప్తి ఇచ్చింది. నా మాట గౌరవించి అందరూ చెట్టు కింద భోజనం చేయటం అన్నది దానికన్నా కూడా అందరూ ఆర్టిస్టులే, అందరూ బిజీ ఆర్టిస్టులే. నేను ఎప్పుడు ఇచ్చే మాట్లాడటం కూడా నాకు రాదు. ఇవాళ నేను ఈ సినిమా గురించి డెఫినెట్గా మాట్లాడాలి, ఎందుకంటే ఈ నిర్మాతల గురించి మాట్లాడాలి. బంగారం అంటారే ఆ బంగారాలు నిర్మాతలు ఇద్దరు. నిజంగా మా సుందర్కి దొరికిన వజ్రాల మాట వెళ్ళు సుందర్, ఇలాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఏమైనా చేయొచ్చు. షూటింగ్ వస్తున్నామంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట, అందరూ ఒకే చోట కూర్చొని. ఎందుకో చాలామంది చెప్పేశారులేండి ఆ మాటని, చెట్టు కింద భోజనాలు వనభోజనాలు అని. అలాగా అందరం ఒకే చోట పెళ్లి భోజనాలలాగే భోజనాలు చేసి హ్యాపీగా గడిచిపోయిందండి. ఎన్ని చాలా డేట్స్ మేము వర్క్ చేసాం కానీ మాకు వర్క్ చేసినట్టే అనిపించలేదనమాట. అంత హ్యాపీగా తృప్తిగా అన్ని విషయాల్లోనూ కూడా. ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చూడండి, ఈయన ఏదో 10-20 సినిమాలు తీసినంత ఎక్స్పీరియన్స్ ఆయనలో నాకు కనిపించిందనమాట. ఒక్కొక్క షాట్ పెట్టినప్పుడు ఆ డైలాగ్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చాలా మనసులో ఫీల్ అయ్యేదాన్ని, కానీ అప్పుడు అక్కడ మాట్లాడేదాన్ని కాదు ఇప్పుడు చెప్తున్నాను. అంత ఎక్స్పీరియన్స్ ఆయనలో ఉంది, ఆయనకి చాలా పెద్ద భవిష్యత్తు ఉందన్నమాట. రావు రమేష్ గారు, శివాజీరాజు గారు, హ్యామ్ గారు, రవిప్రకాష్ గారు, ఇందులో హీరో కాంపోనెంట్గా ఉండే 4 పిల్లర్స్ అండి. వీళ్ళందరూ అంటే షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీళ్ళు ఏమైనా ఎలా ఉంటుంది ఏంటి వింటారా వింటారా అన్న చిన్న డౌట్ అది ఉండేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దే ఆర్ సో మచ్ ఆఫ్ డన్ సో మెనీ ఫిలిమ్స్ పాస్ట్ 20-25 ఇయర్స్. బట్ ఎవ్వరు కూడా 1% ఈగో లేకుండా నేను ఎలా చెప్తే అలాగే ఏం చెప్తే చేశారు. అది నా గొప్పదనం అనుకుంటే ప్రపంచంలో నా అంత ఫూల్ ఎవరు ఉండరు. దే ఆర్ ఆల్ ఆర్ కోఆపరేటెడ్ మీ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. సో సుమిత్ర గురించి, అమ్మగారి క్యారెక్టర్ గురించి ఫస్ట్లో అనుకున్నాను ఆవిడైతే బెటర్, 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఆవిడ అమ్మమ్మ క్యారెక్టర్ చూడగానే సినిమా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ అమ్మమ్మ క్యారెక్టర్. దాన్ని బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ సంతోష్. సో హీరో ఆర్టిస్ట్ గురించి హేమ గారు, సుధ గారు, సుమిత్ర గారు, మధుమణి గారు, ప్రియాంచి, వన్ అండ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ. సో కమింగ్ బ్యాక్ టు శ్యామిలి, ఫ్యామిలీ చెప్పినట్టుగా ఇందాక కొంచెం తెలుగు ట్రెడిషన్ దగ్గరగా ఉంటే బెటర్, ఏ ఆర్టిస్ట్ తీసుకుందామంటే చాలామంది ఉన్నారు. బట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఫ్యామిలీని వెళ్ళి అప్రోచ్ అయితే డెఫినెట్గా చేస్తానండి. బట్ క్యారెక్టర్ నచ్చాలి, స్టోరీ చెప్పండి అండి. స్టోరీ చెప్పాను, చెప్పిన తర్వాత 1% కూడా హెసిటేట్ చేయకుండా ఐ విల్ డూ ద ప్రాజెక్ట్ అండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫ్యామిలీ, థ్యాంక్ యూ. సో శౌర్య గారి గురించి చెప్పాలండి, అసలు శౌర్య గారు లేకపోతే ఈ సినిమా లేదండి. ఇది నేను ఏదో కెమెరాలోనే ఉన్నాయి, మైక్ ఉందని మాట్లాడలేదు. ఈ స్క్రిప్ట్ 2 ఇయర్స్ చేశానండి, ప్రొడ్యూసర్స్ 2 ఇయర్స్ ఇచ్చి రైటర్స్ ఇచ్చి స్క్రిప్ట్ చేసినప్పుడు వన్స్ స్క్రిప్ట్ ఫైనలైజ్ అయినా ఎవరైతే బాగుంటుంది అనగానే ప్రొడ్యూసర్కి నా మైండ్లో ఉన్నది ఒకటే నాగశౌర్య గారు. సో నాగశౌర్య గారిని అప్రోచ్ అయ్యాం, ఆయన విన్నారు. నేను ఫ్యామిలీ డ్రామా ఫుల్ఫిల్ నేను చేయలేదండి, జ్యోతితానంద ఈ టైప్లో ఉంటుంది తప్ప కళ్యాణ వైభవం ఫుల్ ఫెజ్డ్ ఫ్యామిలీ డ్రామా ఇది చాలా బాగుంటుంది చేస్తానన్నారు. థ్యాంక్ యూ శౌర్య గారు,
మీరు లేకపోతే అమ్మమ్మ గారి ఇల్లు లేదు. దట్ ఇస్ ఫర్ ట్యూ. థ్యాంక్ యూ, యు ఆర్ మై ఫస్ట్ హీరో. సో ఇప్పుడు టెక్నిక్స్ కోసం చెప్పాలండి ప్లీజ్. ఈ సినిమాకి ఫస్ట్ రసల్ గారు, నేను ఆ సినిమాలు చూస్తూ చాలా కామెంట్ చేసుకుని బల్లె తీసారా అన్న కెమెరామెన్తో షార్ట్ చెప్పడం అనేది ద బిగ్గెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ మై లైఫ్ అండి. సారీ రసల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన సెట్లో శివాజీ గారు చెప్పినట్టుగా సైలెంట్గా ఉంటారు, ఆయన మాట కన్నా ఆయన పనే ముందు ఉంటుందండి. అమ్మమ్మ గారి ఇల్లు మంచి సినిమా ఉంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రానవాళ్ళ గురించి చెప్తామండి. ఫస్ట్ రావు రమేష్ గారు షూట్లో బిజీగా ఉన్నారు, చాలా మంచి క్యారెక్టర్ వేశారండి. అండ్ అలాంటి క్యారెక్టర్ మన ఇంట్లో డెఫినెట్లీ మంచి వాళ్ళే కానీ, మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి టీజర్ రావాలని చెప్పుడు, మంచి వాళ్ళే కానీ చిన్న చిన్న అబద్ధాల వల్ల, నెక్స్ట్ కోపాల వల్ల మన మాట తీరు అనేది కొంచెం విసురుగా వస్తుంది. అలాంటి క్యారెక్టర్ రావు రమేష్ గారు. సో ఆయన అండ్ చలపతిరావు గారు మంచి క్యారెక్టర్. ముఖ్యంగా అందరూ చాలా చాలా బాగా చేశారు. సుమిత్ర గారు ఈ సినిమాలో సరిగ్గా కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఈ సినిమా ఉంటుంది కదా. కానీ నేను చూసి నిజంగా అమ్మమ్మ అంటే ఇలాగే ఉంటుందని చెప్పి అనిపించింది. అంత మంచి లీనమైపోయారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సుందర్ మంచి స్టోరీ చెప్పాడు, ఐ థింక్ చెప్పినట్టు తీశాడు కూడా. అండ్ ప్రొడక్షన్ మంచి వాల్యూస్ ఉన్నాయి. అండ్ అంటే ఇంతమంది చెప్పారు కదండి ఫస్ట్ నుంచి, అక్కడ నుంచి గంట సేపు 2 గంటల నుంచి కూర్చుని నేను చెప్దాం అన్న ప్రతిదీ వీళ్ళందరూ చెప్పేశారు. సో ఇప్పుడు నేను చెప్పడానికి ఇంకేం లేదు. సో అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎల్లుండి మన సినిమా రిలీజు. అండ్ అమ్మమ్మ గారి ఇల్లు, సమ్మర్ వచ్చింది, హాలిడేస్ వచ్చాయి, సినిమా కూడా వస్తుంది. సినిమా చూస్తే డెఫినెట్లీ అమ్మమ్మ కూడా గుర్తొస్తుంది.